గోదావరి జిల్లా గోకవరం మండలం టీడీపీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బత్తుల సత్యబాబు ఇంటి వద్ద నిర్వహించిన మీడియా సమావేశానికి గోకవరం మండల నాయకులు హాజరయ్యారు. జగనాసుర రక్త చరిత్ర అనే పుస్తకాన్ని ఈ సందర్భంగా వారు ఆవిష్కరించారు. వివేకానంద రెడ్డి హత్య చేయించి అది చంద్రబాబు నాయుడుపై మోపడం సరికాదని అన్నారు. దీనిపై సిబిఐ అధికారులు విచారణ జరిపి ప్రత్యేక దృష్టి పెట్టి వివేకానంద రెడ్డి హత్య వెనుక ఉన్న నేరస్తులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు జగనాసుర రక్త చరిత్ర అనే బుక్ రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో సారాంశం, గత 2019 ఎలక్షన్లో తన పినతండ్రి అయిన వివేకానంద రెడ్డిని చాలా దారుణంగా ఒక గంట సేపు హింస పెట్టి మరణాలతో చనిపోయే వరకు నరికి చంపి దాన్ని మరుసటి ఉదయం గుండెపోటుతో చనిపోయారని ఒక స్టేట్మెంటు, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు చంపించారని ఒక స్టేట్మెంటు రకరకాలుగా చేసి ఆ రోజు పబ్బం గడుపుకొని ఎలక్షన్లో లబ్ధి పొందిన ఈరోజు ఈ 4 సంవత్సరాల్లో డాక్టర్ సునీతారెడ్డి గారి సాహసం మేరకు ఆవిడ పట్టుకి ఒకటోటి నిజాలు బయటకు వస్తున్నాయి. ఆవిడకి మేము అండగా ఉంటామని ఆ నిజాలు నిగ్గి తేల్చి చంద్రబాబు దాంట్లో దోషుల్ని సిబిఐ కోర్టులో హాజరుపరిచే వరకు మేము పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జగనాసుర రక్త చరిత్ర అనే బుక్ని మరి చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు. ఈ సారాసం ఏంటంటే మరి ప్రజలను ఎంతో మభ్యపెట్టి అప్పట్లో సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని హత్య చేయించి అది చంద్రబాబు నాయుడు మీదకి నెత్తేసి ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారే హత్య చేశారనే రకంగా చిత్రీకరించి ఆ రోజు ఎన్నికల్లో పబ్బం గడుపుకుని నెగ్గి ఈవేళ ప్రజలందరినీ అదే ప్రజల్ని ఎన్నో రకాలు హింసిస్తున్నాడు. మరి సిబిఐ ఎంక్వైరీ చేసినా సిబిఐ వాళ్ళ మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టేంత గనుడు మన జగనాసుడు. మరి చూడండి, ఎక్కడైనా సరే సిబిఐ అంటే దేశం అంతా భయపడుతుంది. అలాంటి సిబిఐ వాళ్ళు కూడా జగన్కి భయపడేలా చేసి మన రాష్ట్రాన్ని మన అతలాకుతలం చేస్తున్న ఈ జగనాసుడి రెడ్డి కూడా వెంటనే చర్య తీసుకోవాలని, అలాగే నిజనిజాలు నిగ్గు తేల్చి మరి అసలైన అంతకులు ఎవరో దాని వెనక ఉన్న హస్తాలేంటో మరి 40 కోట్ల సుపారీ ఇచ్చి నువ్వే ఒప్పుకోమని చెప్పి చేసింది ఎవరో, అలాగే మెయిన్ సాక్షులందరినీ ఒకళ్ళొకళ్ళుగా హతమారుస్తున్నది ఎవరో తెలుసుకుని ప్రజలందరూ కూడా మరి మంచివాళ్ళు ఎవరో, చంద్రబాబు నాయుడు ఎటువంటి వాడు, అతని చరిత్ర ఏంటో, జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏంటో తెలుసుకుని మసులుకోవాలని, అలాగే రేపు ఎలక్షన్లో దీనికి అనుకూలంగా బుద్ధి చెప్పాలని మేము అందరూ కోరుతున్నాం.